అల్లారక తర్వాత జాకిర్ హుసేన్ ఇద్దరు తండ్రి కొడుకులు కదా, జాకిర్ హుసేన్కు మీరు వాయించారు, జగల్బందీ చేశారు, అల్లారకతో చేశారు, వారిద్దరి మధ్య మీరు గమనించింది ఏంటి సార్? విద్యలో కానీ ప్రదర్శనలో కానీ? విద్యలో అల్లారక గొప్పవాడు, పాపులారిటీలో అతను గొప్పవాడు. పాపులారిటీ అనేది గొప్ప విషయం కదా, వాడు రావటంతో చప్పట్లు కొట్టేస్తారు, వీడియో వాయించకపోయినా. అలా జరిగింది నాకు. రాను రాను ఇంకా వాడు తగ్గిపోయి నాది ఎక్కువైంది. అంటే ప్రతిభ మందు అది షో పనికిరాదు, సహజమైంది కదా ప్రతిభ. అలాగే డ్రమ్స్ వాళ్ళు కూడా అలాగే అలా జరిగింది. ముందు ఆ షో ఆహా అనుకుంటారు, తీరా ప్రదర్శన వచ్చేటప్పుడు తేలిపోతుంది. దీని ముందు ఆగలేరు, శాస్త్రీయత ముందు ఆగదు. తర్వాత షోమెన్షిప్ అండి. అదే ప్రదర్శన కదా, ప్రతిభ వేరు ప్రదర్శన వేరు కదా, ఎక్కువసేపు ఉండదు. అద్భుతంగా ఉంటుంది వాడిది, తాత్కాలికం, ఎక్కువసేపు ఉండదు. సార్ మీరు పక్క వాయిద్యం వాయించిన గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు సార్? పూర్వులు పెద్దవాళ్ళు? నాలుగు తరాలు వాయించానండి. మహారాజపురం విశ్వనాథ అయ్యర్ అని సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారి గురువు, వారికి ప్రదర్శన నేను మృదంగం వాయించాడు. సెమ్మంగుడి గారికి ప్రకవాద్యం అంటే మృదంగం సహకారం. ఆయన శిష్యుడు మహారాజపురం సంతానం, వాళ్ళ కొడుకే, ఎవరు విశ్వనాథయ్య గారి కొడుకు, అంటే థర్డ్ జనరేషన్. ఆయన ఇంకొకటి నారాయణ స్వామి, ఆయన శిష్యుడు మొన్న మెడ్రాసులో జరిగింది. అంటే ఫోర్త్ జనరేషన్, నాలుగు జనరేషన్. అట్లాగే వయలిన్ కూడా అంతే, దూర వెంకట స్వామి రెడ్డి గారు, మైసూరు చౌడయ్య గారు, లాలుగుడి జయరామన్, ఎంఎస్ గోపాలకృష్ణన్, టిఎన్ కృష్ణన్, చంద్రశేఖరన్, అనవరు రామస్వామి, మన రామస్వామి గారు, మారళికేశ్వరరావు గారు గుడ్డ, ఆయన చాలా అద్భుతం వాయించేవాడు, ఆయన నాటి గారి శిష్యులు. ఆయన అట్లా అనేక మంది, అంటే వైలిన్ తీసుకుంటే ఫ్లూట్ తీసుకుంటే మా టిఆర్ మహాలింగం గారు, మహానుభావుడు ఒక ఆయన ఉండేవాడు, ఈ రమణ గారి గురువు, రమణి రెండు, మూడోది వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు. అంటే ఫోర్ జనరేషన్స్. ఇట్లా చాలామంది, సమ్మంగుడి, వీణంటే ఈమెన్ గారు, శంకర శాస్త్రి గారు, చిట్టిబాబు సెకండ్, ఆయన థర్డ్, ఫోర్త్. అట్లాగే దొరస్వామి గారు, వాసాకృష్ణమూర్తి గారు, వాసాకృష్ణమూర్తి గారు, వాసావారి బాణి అంటే వేరే ఉంటుంది. శ్రీపాద పినాకపాణి గారు వారు, వారి శిష్యుడు ఎవరు, నెదునూరి మోరెడ్డి గారు. ఇప్పుడు ఆయన శిష్యుడు మల్లాది, అంటే ఇది ఫోర్త్ జనరేషనే. అదే ఫోర్త్ జనరేషన్. ఆయన గురువు ఉన్నాడు ఒక ఆయన, రంగరామాన్జయ్య గారని. ఎవరు గురువు? పినాకపాణి గారి గురువు, శ్రీపాద పినాకపాణి గారికి. ఆయన కూడా వాయించారు? వాయించారు. అంటే మీరు చిన్న వయసులో ప్రారంభించడం వల్ల ఎక్కువ కాలం కొనసాగటం వల్ల అది కూడా ప్రతిభతో వాయించబట్టి, లేకపోతే వాళ్ళ దగ్గర తట్టుకోలేము కదా. వాళ్ళ అనుభవం కానీ ప్రతిభ కానీ దాన్ని తట్టుకోవాలంటే వీడు కూడా తట్టుకునే శక్తి వీడు కూడా ఉండాలి, ప్రకవాద్యం వాడికి. అంటే మీకు బాగా ప్రారంభంలో ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు సార్ మీ పెద్దవాళ్ళు? అనుకుంటేను మన భాగ్యం అందరూ ప్రోత్సహించినట్టే. వద్దనుకుంటే అది ప్రోత్సాహమే కదా. అవును, వీడేమిట్రా కుర్రవాడు, వీడేం వాయిస్తాడు అనుకుంటే వేయరు, వేయండి, చాలా బాగా వాయిస్తున్నాడు కుర్రవాడు, పిల్లవాడు, వేయండి అంటే అది ప్రోత్సహించినట్టే. యాక్చువల్గా ఒకటే టీముగా ఉండి నన్ను ఎవరు తీసుకోలేదు, నాకు కూడా అది ఇష్టం లేదు. టీమ్ అంటే ఏమంటారు, ఒక టీముగా ఉంటుంది సారా. అవును, ఏమంటారంటే దాన్ని బాలమురళీకృష్ణ గారి బృందం, అదే బృందం ట్రూప్. ఆ బృందం లేదు, బాలమురళీకృష్ణ అంటే ఎల్లా వెంకటేశ్వరరావు. అంటే మీరు స్వేచ్ఛ అందరికీ వాయించారు. తర్వాత మరి మీరు వాళ్ళ పక్క వాయిద్యం స్థాయి నుంచి మీరు సొంతంగా మృదంగం మీరే ఒక దానికి సపరేట్ తీసుకుని నేషనల్ ప్రోగ్రామ్, ఫస్ట్ నేషనల్ ప్రోగ్రామ్ వచ్చింది నేను. ఈ క్రమంలో మరి మీకు వాళ్ళతో మీకు ఏమి రిలేషన్స్ మెయింటైన్ అయ్యాయా? తీవ్ర మనస్తాపాలు, వీడు మృదంగం వాడే కాదు, డామినేట్ చేస్తున్నాడు అని ఒకడైనా. మళ్ళీ అద్భుతమైనటువంటి సహకారం అని అంటారు ఓ పక్క, మళ్ళీ డామినేషన్ మనస్తాపం అంతే, ఏదో కొంచెం భేదాభిప్రాయం, ఇంక వేరే ఉండదు. ఏ నేను చెడ్డవాడిని లేకపోతే అహంకారి అలాంటివి ఉండవు.
డామినేషన్ విద్య మంచి విద్య ఉన్నప్పుడు డామినేషన్ అనుకుంటారు వాళ్ళు అనుకుంటే లేకపోతే చాలా గొప్ప విద్వాంసుడు రా అనుకుంటారు మనసును బట్టి ఉంటుంది అది అంటే మీరు మృదంగం రాకపోయే ముందు మీరు వేరే ఉంటారు మృదంగం మీ చేతికి వచ్చిన తర్వాత మీరు మీకు కూడా తెలియదు కదా అంతే కదా ఇప్పుడు 36 గంటలు ఎలా వాయించారండి తలుచుకుంటే ఇప్పుడే నాకు భయం వేస్తుంది సహకరించదు శరీరం కదా నిద్రలేదు ఆహారం లేదు మంచినీళ్ళు లేవు పోనీ పళ్ళరసం కాఫీలు టీలు ఇవన్నీ ఉంటాయి కదా పోనీ ఆహారం లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి అంటే సంగీతపరమైన రసమే కానీ ఏ రసం లేదు అది సంగీతంలో నవరసాలు అదే అదే చేసి ఆ రసం గురు అంటే మీరు చెప్పారు కదా 4 తరాలకి నేను చాలామందితో నేను పని వాళ్ళకి నేను అట్లాగే జేపీ గారు ఇలా అంటే మహానుభావులు అండి వాళ్ళు కేవి నారాయణ స్వామి గారు ఓలెట్టి వెంకటేశ్వర గారు నేదునూరి కృష్ణమూర్తి గారు ఇలా ఏంచూరి విజయరావు గారు గారు తెలుసు విజయరావు గారు అదే అదే బాగా తర్వాత సరే వారసత్వం మీరు ఎలా మీ ఇంట్లో వారసత్వం మృదంగ వారసత్వం ఎలా కొనసాగుతుంది మా తాతగారు వచ్చేవారు ఇప్పుడు మీ తర్వాత ఉంటున్నారు మా అబ్బాయి నేను 5th జనరేషన్ 6th మా అబ్బాయి మృదంగం వాయించేవాడు అబ్బాయి సోమశేఖరం అని చాలా అద్భుతంగా వాయించేవాడు ఇస్ నో మోర్ చిన్న మీ ఇంట్లో ఈ సంగీత వారసత్వం పెద్దవాడు పాడతాడు ఓకే అతని పేరు మురళీకృష్ణ మా మనవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు బీటెక్ ఎంటెక్ వాళ్ళు మృదంగం వాయిస్తున్నారు 7th జనరేషన్ ఈజ్ గోయింగ్ నౌ సో మీ అమ్మవారి అంటే మీరు సంగీత వారసత్వం కొనసాగుతోంది మృదంగ వారసత్వం కూడా జరుగుతుంది కొనసాగుతుంది సార్ సంగీత నో బ్రేక్ బ్రేక్ లేదు మా రెండోవాడు పోవడంతో బ్రేక్ అయిపోయింది అనుకున్నాను మనవాడు రావడంతో నాకు అదే ఆ వారసత్వం కొనసాగుతుంది సో మీ ఇంట్లో ఈ సంగీత వారసత్వం 7th జనరేషన్ నౌ గోయింగ్ గాడ్ గ్రేస్ అదే ఎంఎస్ సుబ్బలక్ష్మి అలాంటి వాళ్ళతో కూడా మీకు చాలా గొప్ప అనుభవండి నేను నా పిల్లవాడిగా చూసేది నవ్వుతూ పలకరించేది పాడుతుండేది నా మృదంగం సహకారం అంటే చాలా ఇష్టం ఆవిడ డికే పట్టమాళ్ళు గారు ఎమ్మెల్యే సుంతకుమార్ గారు ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి అప్పుడు ప్రదర్శించిన కార్యక్రమాలు రికార్డు చేశారు ఎవరో ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు అవి శ్రీరంగం గోపాల శ్రీరంగం గోపాలరత్న గారు మన అద్భుతమైనటువంటి గాయకురాలు ఆవిడ మన ఆంధ్రదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అంటే మీకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అవకాశం వచ్చింది వచ్చిందండి నేను మన ఇంట్లో ఇబ్బందులు చూసి అంటే 100 మంది కుటుంబీకుల్ని నేను ఆదరించవలసిన ఆవశ్యకత వచ్చింది అందుకని వెళ్ళలేదు కుటుంబ సమస్యలు అంటే ఏమీ లేదు మా పెద్దవాళ్ళందరూ పోయినారు వాళ్ళందరినీ భరించవలసిన బాధ్యత ఏర్పడింది తీసుకున్నా నాకు రాలే నేను తీసుకున్నా భగవంతుడి వలన ఇచ్చింది అంటే నేను తీసుకోవాలని కూడా లేదు మా పెత్తండ్రి గారు పోయారండి వెళ్ళిపోయినారు ఆయన నాకు విద్య చెప్పారు నన్ను ఇంత రాడ్ చేశాడు ఆయన అర్ధరంతరంతగా ఆయన హార్ట్ అటాక్ తోటి పోయినారు మహావిద్వాంసుడు ఆయన యల్లా స్వామిని గారు వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు ఏం చేయాలి చేయవలసి వచ్చింది వాళ్ళు చదివించి ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగాలంటే వీళ్ళే ఐఏఎస్లు ఐఏపీఎస్లు లిస్ట్ చెప్పారు ఈ వీళ్ళు మినిస్టర్లు ఎవరు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళలేదు వాళ్ళు చేయలేదు వాళ్ళకి వాళ్ళ భావన కూడా ఉండదు అంటే విదేశీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అన్నారు కదా అవకాశం వచ్చింది దానివల్ల వెళ్ళలేదు ఈ కుటుంబ బాధ్యతలు ఎక్కువ అట్లా మా తల్లి తరఫున కానీ తండ్రి గారి తరఫున కానీ మా నాయనమ్మ గారి తరఫున కానీ వాళ్ళందరూ కూడా పాపం చదువుకుని ఏమి ఉద్యోగాలు లేక ఉన్నప్పుడు వాళ్ళని భగవంతుడి దయవల్ల మనం ఏదో చేసాం వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు దానివల్ల నాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చింది వెళ్ళలే ఢిల్లీ యూనివర్సిటీ కూడా వచ్చింది తర్వాత అమెరికన్ యూనివర్సిటీ 3 యూనివర్సిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించారు సార్ ఇప్పుడు మృదంగం తయారు చేయటం అనేది ఒక అదొక వాయించడం ఎలా కళ తయారు చేయటం కూడా ఒక కళ కదా విద్య కదా ఇప్పుడు ఆ స్థాయిలో మృదంగాలు దొరుకుతున్నాయేమనుకుంటా తయారీ విధానం ఎలా ఉన్నాయండి అంటే మన ఇదివరకు మన ఆంధ్రదేశంలో చేసేవాళ్ళు విజయవాడలో ఉండేవారు నూజివుడు తర్వాత అమలాపురం
శ్రీకాకుళం పనసకర్రలో అవి ఈ చెట్లు అవి కూడా మంచివి ఎక్కడ దొరికితే అక్కడ ఉండి తయారు చేసేవాళ్ళు. అదొక సెట్ వాళ్ళ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మృదంగాలు వాయించి మానేసేసి తయారు చేసేవాళ్ళు. ఆ మృదంగం వాయించే వాయించే జ్ఞానం లేకపోతే చేయలేడు వాడు. విజయవాడ జరుగుతుంది కానీ అంత లేదు. ఇప్పుడంతా మెడ్రాసు, తంజావూరు, బన్ రోటి అనే అక్కడ ఈ ఈ చెట్లు ఇవి కూడా దొరుకుతాయి, ఈ కర్రలు. సో ఇప్పుడు మృదంగం తయారీ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా? అవుతుందండి. రకరకాలుగా వస్తున్నాయి కానీ అవి మంచి కావు. మనకి సంప్రదాయంగా వచ్చినవి అవే. మీరు వాయించే మృదంగం అదే అవే. నావన్నీ కూడా నా రెండు మృదంగాలు అయితే 270 సంవత్సరాలు క్రితం ఉంది అది. ఆ చెట్టు అంటే ఆ చెట్టు కర్ర కర్ర అలాంటి దొరకదు. రోడ్ జూడ్ నేను వాయించింది అదే ఒకటి. అది ఎన్ని ఏళ్ళు నడుతుంది అది? 270. అంటే ఎంత లేట్ ఎంత పాతది అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుందని నాదం అనిపిస్తుందని. దాంట్లో ఒక జీవం రావాలి. జీవం జీవం అనేది చేతుల నుంచి రాదు కదా, లోపల నుంచి వస్తుంది నాదం. జీవం జీవం సజీవనాదం సజీవనాదం అంటే ఓంకారం రావాలంటే అదే. అవును. ఏదో ఇది ఇది కూడా వస్తుంది రాదు. అవును. ఆయన దాసరిది వేదం జీవనాదం అన్నారు. అదే జీవననాదం జీవననాదం. ఇది ఎక్కడైనా నాదం ఏదో వస్తుంది అది కాదు, ఆ ధ్వని వేరు. అవును. ఆ జీవ కళ స్పందన మనిషికి. ఇప్పుడు శుశుర్వేత్తి స్వశుర్వేత్తి వేత్తి గానరసం పణి అన్నారు. ఈ మంచి సునాదమైనటువంటి సంగీతం అంటే అన్నీ పలకరిస్తాయి, ప్రకృతి పలకరిస్తుంది.